కొండ్రపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం రోజున కొండ్రపేట మండలంలోని కొలనూరు రామన్నపేట నాగారము కనగర్తి తత్తర గ్రామాల్లో అకాల వర్షంతో నష్టపోయిన రైతుల పంట క్షేత్రాలను ఆదివారం రోజున జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఒక్క రైతు దిగులు పడవద్దని దీనిపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాఘవరెడ్డి, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ బండ నర్సయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు. రాత్రి ఫస్ట్ పడితే మళ్ళా తాలుంది, మళ్ళా పట్టాలంటే మళ్ళా రాత్రి ఇద్దరు మంత్రం టైకిల్ కట్టుకొని పట్టిన 5 గంటల దాకా తెల్లర ముంగడ వేయినాయి. ఈరోజు కొనరావుపేట మండలంలో అకాల వర్షంతో ఇక్కడ రాళ్ళు కూడా పడడం జరిగింది కాబట్టి ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి అకస్మాత్తుగా అగ్రికల్చర్ ఏ వాళ్ళు వాళ్ళ అధికారులు, మేము ఇక్కడ నాగారం గ్రామ సర్పంచి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. అన్ని గ్రామాలు ఇందాక కొలనూరు ప్యాక్స్ సెంటర్ కూడా చూసి రావడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ధాన్యం తడిసింది. ఇక్కడ మాత్రము ఈ అకాల వర్షంతో రాళ్ళు కూడా పడడం జరిగింది కాబట్టి ఒక్కొక్క రైతుది 7 ఎకరాల వరకు కూడా పంట నష్టం పూర్తి స్థాయిలో జరిగింది కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళి రైతులను ఆందోళన పడవద్దని చెప్పి వాళ్ళను ఆదుకుంటామని ప్రభుత్వ పరంగా ఆదుకునే దిశగా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారితో మాట్లాడి వాళ్లకు నష్టపరిహారము చెల్లించే విధంగా చూద్దామని రేపటి నుంచి అగ్రికల్చర్ ఆఫీసరు ఎవరిది ఏ రైతుది కూడా ఎన్ని ఎకరాలు అని వాళ్ళు కూడా సర్వే స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి రైతు దగ్గరుండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు సహకరించి వాళ్ళది ఇంతవరకు ఉన్నది అని చెప్పి వాళ్ళకు చెప్పి వాళ్ళను రికార్డ్ చేసుకున్నట్టు ఈ మండలంలో మొత్తము ఇవాళ తనిఖీ చేయడం జరుగుతుంది. గాలి వల్ల మామిడి తోట కూడా ఇందాక ఓ రైతు మామిడి తోట కూడా 18 ఎకరాల మామిడి తోట, ఇంకో రైతులది కూడా 3-4 ఎకరాల వరకు ఇట్లా పంట నష్టాలు, మామిడి తోట కూడా నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని తనిఖీ చేసి వాళ్ళు రాసుకుంటారు కాబట్టి రైతులు కూడా దగ్గరుండి చూపించుకొని రాయించుకోవాలని తెలియజేసుకుంటూ మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో రైతులను ఆదుకునే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మనకు రైతును రాజుగా చూడాలనే దిశగా ఉన్నది కాబట్టి ఈరోజు ప్యాక్సీ సెంటర్లు కూడా మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో కొద్ది రోజులైతే పంట కూడా పూర్తి స్థాయిలో చేతికొచ్చే సమయం కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడకుండా వాళ్ళను ఆదుకుంటారని తెలియజేసుకుంటూ అందరికీ ఈ కరోనా మహమ్మారి ఉంది కాబట్టి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, ప్రాణాలు కూడా కాపాడుకోవాలి కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనము శానిటైజర్ పెట్టుకుంటూ వాళ్ళకు కూడా ఆఫీసర్లకు కూడా అందరూ ప్యాక్సీ సెంటర్లకు కూడా ఆ ఉన్న ధాన్యం కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తారని తెలియజేసుకుంటూ